వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. ఏడేళ్ల స్వప్నం సాకారమైంది. యాదాద్రిపై మహద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. భవ్య నవ్య యాదాద్రి జాతికి పునరంకితమైంది. నాడు రాముడికి ఆలయాన్ని నిర్మించి రామదాసు భక్త గ్రేసరుడిగా కీర్తించబడితే, నేడు యాదాద్రిపై పంచనారసింహుడి ఆలయాన్ని పునర్నిర్మించి ముఖ్యమంత్రి కేసీఆర్ అభినవ భక్త గ్రేసరుడిగా నిలిచారు. ఆద్యాంతం శాస్త్రోక్తంగా నేత్రపర్వంగా సాగిన మహాకుంభ సంప్రోక్షణ ఘట్టాన్ని చూసి భక్త కోటి తన్మయత్వానికి లోనైంది. ప్రధానాలయంలో మహాకుంభ సంప్రోక్షణ ఘట్టాలు ఆధ్యాత్మికత ఉట్టిపడేలా సాగాయి. అర్చకులు, ఋత్వికులు, వేద పండితుల సమక్షంలో వేద మంత్రోచ్చారణల మధ్య క్రతువులు నిర్వహించారు. ఏకాదశి సందర్భంగా మిథున లగ్నంలో 11:55 ఈ మహాఘట్టం ఆవిష్కృతమైంది. శ్రీ సుదర్శన చక్రానికి యాగ జలాలతో సంప్రోక్షణ చేశారు.
కేసీఆర్ దివ్య విమాన గోపురంపై శ్రీ సుదర్శన చక్రానికి ప్రత్యేక పూజలు చేశారు. పవిత్ర జలాలతో అభిషేకం నిర్వహించారు. 7 గోపురాలపై ఉన్న కలశాలకు ఏకకాలంలో కుంభాభిషేకం సంప్రోక్షణ చేపట్టారు. రాజగోపురాలపై స్వర్ణ కలశాలకు 92 మంది ఋత్వికులతో సంప్రోక్షణ చేపట్టారు. విమాన గోపురాల శిఖరాలపై కలశ సంప్రోక్షణ కైంకర్యాలు నిర్వహించారు. మిగిలిన ఆలయ గోపురాలకు శాసనసభ స్పీకర్, మండలి చైర్మన్, మంత్రుల ఆధ్వర్యంలో సంప్రోక్షణ కార్యక్రమాలు జరిగాయి. శాంతిరాదిత్యశ్చాంతిశ్చంద్రమా శాంతిర్ నక్షత్రాణి శాంతిరాభశ్చాంతిరో ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం పవిత్రో వా సర్వావస్థాంగతోపి వా యస్మరే పుండరీకాక్షం సభాగ్యాభ్యంతర శుచిః శుభం 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 అభివస్త్రాశుభజనాన్యరుడాభిదేనో సుదిగా పూజమాన అభిచంద్రా భర్తవేనో హిరణ్యాభ్యస్తాథినో దేవ సోమా వస్త్రయుగ్మం సమర్పయామి విష్ణోరరాటమది విష్ణా పృష్టమది విష్ణాత్రేస్తా విష్ణో చోరసి విష్ణాధ్రువమది వైష్ణవమసి విష్ణవే త్వా పూర్ణపుండ్రాన్ సమర్పయామి బలమస్తు తేజః సువర్ణ యజ్ఞోపవీతం సమర్పయామి హరిణీం సువర్ణ రజత స్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాత వేదో మమావహ గంధాన్ ధారయామి ఆయనే దేవరాజనే దూర్వారోహం పుష్పిణీః సదాస్య పుండరీకాణి సముద్రస్య గృహాయ మే పుష్పం సమర్పయామి మహాం విశ్వక్షణలో మూర్ధ్నానందివోరతిం పృథివ్యా వైష్ణానరమృతాయ జాతమగ్నిం కవిం సమ్రాజమతిథిం జనాన మాసన్నా పాత్రం జనయంత దేవా ధూపమాగ్రాపయామి ఉద్దీప్యస్వజాతవేదో భగ్నం నిరృతిం మమ అశోకస్య మక్యమావహ జీవనం చ దిశో దిశా సూర్యదీపం సమర్పయామి. మహాకుంభ సంప్రోక్షణలో భాగంగా ఉపాలయాల్లోని ప్రతిష్టామూర్తులకు మహాప్రాణన్యాసం చేశారు. తొలి ఆరాధన సంప్రోక్షణ తర్వాత గర్భాలయంలో స్వయంభూల దర్శనం ప్రారంభమైంది. సంప్రోక్షణ తర్వాత గర్భాలయంలో ప్రథమారాధన, ఆరగింపు చేపట్టారు. మహాకుంభ సంప్రోక్షణ మహోత్సవం తర్వాత ప్రధానాలయ ప్రవేశ కార్యక్రమం జరిగింది. మధ్యాహ్నం 12:20 నుంచి గర్భాలయంలోని మూలవరుల దర్శనం మొదలైంది. సీఎం కేసీఆర్ దంపతులు స్వామివారికి తొలి పూజ చేశారు. శ్రీ లక్ష్మీ నృసింహ సహస్రనామ స్తోత్రం ఓం అస్య శ్రీ లక్ష్మీ నృసింహ దివ్య సహస్రనామ స్తోత్ర మహామంత్రస్య బ్రహ్మా ఋషిః అనుష్ఠుప్ ఛందః శ్రీలక్ష్మీ నృసింహ దేవత శ్రామితి బీజం శ్రీనిధి శక్తిః నభదంష్ట్రాయుధాయేతి కీలకం మంత్రరాజ శ్రీలక్ష్మీ నృసింహ ప్రీత్యర్థే జపే వినియోగః ధ్యానం సత్య జ్ఞాన సుఖ స్వరూపమవలం క్షీరాబ్ధి మధ్యస్థితం యోగారూఢమతి ప్రసన్న వదనం భూషా సహస్రోజ్వలం త్ర్యక్షం చక్ర పినాక సాభయకరాన్ బిభ్రాణమర్కచ్ఛవిం క్షత్రీభూత పణీంద్రమిందు ధవళం లక్ష్మీ నృసింహం భజే లక్ష్మీ చారుభుజద్వంద్వ కుంకుమాంకితవక్షసే నమో నృసింహనాథాయ సర్వమంగళమూర్తయే ఉపాస్మహే నృసింహాఖ్యం బ్రహ్మ వేదాంత గోచరం భయోల్లాసిత సంసార ఛేద హేతుం జగద్గురుం.
ప్రతిష్టాత్మకమైన యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవాలయ పునర్నిర్మాణ పనుల్లో భాగమవ్వడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు ప్రముఖ ఆర్కిటెక్ట్ ఆనంద్ సాయి. దాదాపు 6 ఏళ్లుగా ఆగమ శాస్త్ర నిబంధనల ప్రకారం దేశంలో కనీవిని ఎరగని విధంగా కృష్ణరాతి శిలలతో ఆలయాన్ని తీర్చిదిద్దడం నిజంగా సాహసంతో కూడుకున్న పనేనని అన్నారు. సీఎం కేసీఆర్ తో పాటు ప్రధాన ఆలయ రాజగోపురం సంప్రోక్షణలో పాల్గొనడంతో తన జీవితం ధన్యమైందని అంటున్నారు ఆర్కిటెక్ట్ ఆనంద్ సాయి. భక్తులంతా ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయ పునఃప్రారంభం జరిగింది. ముఖ్యమంత్రి కేసీఆర్ గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరిగింది. ఈ దేవాలయ రూపకర్తల్లో కీలకమైన పాత్ర పోషించిన ఆర్కిటెక్ట్ ఆనంద్ సాయి గారు మనతో ఉన్నారు. సార్, దాదాపుగా మీకు 6 ఏళ్ల శ్రమ, ఎన్నో వేల చిత్రాలు వేశారు, దాన్ని ఒక పిక్చరైజేషన్ తీసుకొచ్చారు, ఇప్పుడు అది కళ్ళ ముందు సాక్షాత్కారం అవుతుంది, ఎలా ఉంది మీ ఫీలింగ్? సీఎం గారు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. అంటే ఈ రోజు కోసం చాలా రోజులు నేను ఎదురు చూస్తున్నాను. అంటే ఇంకా ఎన్ని జన్మలు తీసుకున్నా కూడా నాకు సీఎం గారు కూడా చాలా హ్యాపీగా మళ్ళీ ఆయన కూడా చాలా ప్రైజింగ్ చేశారు. సార్, ఇది ఆన్ ఫస్ట్ డే నుంచి మీరు ఎన్నో పెయింటింగ్స్ అది వేశారు కదా, ఇప్పటి వరకు అప్రాక్సిమేట్లీ ఎన్ని వేసి ఉంటారు? దాంట్లో కేసీఆర్ గారి నుంచి ఏ విధంగా మీకు అప్రూవల్ వచ్చాయి దాన్ని ఫీల్డ్ లెవెల్కి తీసుకెళ్ళడానికి? అంటే నేను ఫస్ట్ నా డ్రాయింగ్ సీఎం గారికి ఇచ్చేటప్పుడే అప్రూవల్ అయినండి. అంటే సీఎం గారు ఏమనుకున్నారో, ఆయన కళ్ళలో ఏముందో అదే సేమ్ థింగ్ నేను డ్రాయింగ్ చేశాను. ఆ డ్రాయింగ్ చూసిన తర్వాత ఇమ్మీడియట్గా సీఎం గారు దీన్ని మనం ఇంప్లిమెంట్ చేద్దాం అన్నారు. అంటే ఎన్ని ఇయర్స్ పడుతుందని మనం ప్లాన్ చేయలేదు, బట్ ఫస్ట్ 2 ఇయర్స్ అనుకొని స్టార్ట్ చేసాం. దాని తర్వాత డ్రాయింగ్స్ అన్నీ వచ్చిన తర్వాత మళ్ళీ దాని వాక్ త్రూ అంతా చూసిన తర్వాత బ్రహ్మాండంగా డిజైన్ అంతా అవుతుంది కాబట్టి దాన్ని స్టోన్లో చేద్దాం అనుకున్నాం. ఆ ప్రకారం మనం స్టోన్లో కూడా డిజైన్ చేస్తాం. ఇక్కడ మొత్తం మెటల్ అది కూడా స్టోన్, అది ఫీల్డ్ లెవెల్కి రావడానికి చాలా టైం తీసుకుంటుంది, రిస్క్ కూడా ఉంటుంది, అది ఎట్లా సక్సెస్ అయింది? అంటే నాకు నేను యాక్చువల్గా అంటే ఫిలిం ఇండస్ట్రీ నుంచి 2012లో నేను బయటకు వచ్చాను. దాని తర్వాత స్వామీజీ గారితో ఆయన ప్రాజెక్ట్లో ఉన్నాను. 2 ఇయర్స్ స్వామీజీ గారితో ఉన్న తర్వాతనే నాకు యాదాద్రి ప్రాజెక్ట్ వచ్చింది. అంటే ఫిలిం సెట్స్ ఆర్ వెరీ టెంపరీ. అంటే మనకి ఇదేంటంటే ఇది ఇంకొక 1000 ఇయర్స్కి అదేలాగా దీనికి శాస్త్రాలు ఉండాలి, మనం శాస్త్ర ప్రకారం ఫాలో చేయాలి. అండ్ ప్రతి పిల్లర్ కూడా మనకి డిజైనింగ్ లేయర్ డిజైన్ దగ్గర 4000 డ్రాయింగ్స్ చేసాం. అదే దీని వెయిట్ లోడ్ తెలుసుకోవాలి, దీనికి ఎట్లా స్ట్రక్చరల్గా ఎట్లా డిజైన్ చేయాలి, దీనికి ఒక అంటే టెంపుల్ అనేది ఒక టెంపుల్ ఆర్కిటెక్చర్ వి హ్యావ్ టు స్టడీ, దట్ హిస్టరీ మీద బాగా నేను స్టడీ చేశాను. ఇప్పుడు టెంపుల్ కంప్లీట్ అయిపోయింది అనుకోవచ్చా? మీ చేతి నుంచి పెయింటింగ్స్ ఇంకేమైనా అడిషనల్గా ఉపాలయాలు లాంటివి ఇంకేమైనా ఉన్నాయా? లేదండి, కంప్లీట్గా టెంపుల్ ఇంకా పబ్లిక్ మనం ఇంకా చేంజెస్ ఏమి ఇంకా అయిపోయింది టెంపుల్, ఇంకా మీకు పూజలు కూడా అయిపోయినాయి కాబట్టి ఇంకేమీ లేదు. అంతా మేము చూసుకొని ఫైనల్గానే డేట్ ఫిక్స్ చేశారు. సో ఆ రకంగా ఇంకా మనకి టెంపుల్లో ఏ వర్క్ లేదండి. సరే, ఫైనల్గా మీరు నెక్స్ట్ ప్రాజెక్టులు ఏమి ఉండబోతున్నాయి? ఎందుకంటే యాదాద్రి ఒక ఐకాన్ ప్రాజెక్ట్గా చెప్పుకోవచ్చు మీ లైఫ్ హిస్టరీలో, నెక్స్ట్ ఫర్దర్గా ఏమన్నా ఉన్నాయా? అంటే సీఎం గారు వరదరాజపురం ఒకటి చేయమన్నారు. అంటే ఇప్పుడు ఇమ్మీడియట్గా అది ఒక ప్రాజెక్ట్ ఉంది. అండ్ అది కాకుండా నేను ఇప్పుడు తిరుమల దేవస్థానంలో అడ్వైజర్గా ఉన్నాను. సో దానికి టెంపుల్ కూడా ప్రాజెక్ట్స్ చేస్తున్నాను. అండ్ అయోధ్యలో రామస్తూపం ఒకటి డిజైన్ చేస్తాను. అండ్ ఢిల్లీ పార్లమెంట్లో కూడా కొంచెం ఎలివేషన్ డిజైన్స్ కూడా ఒక పార్లమెంట్ ఒక మెంబర్గా ఉన్నాను. సో ఇట్స్ ఇంట్రెస్టింగ్ బికాస్ ఇవాళ సీఎం గారుతో ఈ ప్రాజెక్ట్ చేయడం వల్లే నాకు ఇన్ని ప్రాజెక్ట్స్ కూడా నేను ఇవాళ అంత ఇంత వర్క్ ఇంత అంటే ఇంత హ్యూజ్ ప్రాజెక్ట్ అనే సీఎం గారు నాకు నమ్మకం నా మీద పెట్టి ఇవాళ ఇచ్చారు. అదేలాగా ఆ నమ్మకంతో కాకుండా ఇవాళ పైన ఇవాళ కుంభాభిషేకం నన్ను తీసుకెళ్లే పైకి అది నేను చాలా ఆనందంగా అంటే సీఎం గారికి తో ఇంకా ఎన్ని అంటే నేను ఐ ఆల్వేస్ ఫీల్ ఈజ్ లైక్ మహారాజా శ్రీకృష్ణ దేవరాయలు. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, లేదంటే ఇంత హ్యూజ్ టెంపుల్ అనేది అంత ఈజీ కాదు. ఎవరు కన్స్ట్రక్ట్ చేయాలంటే అంటే దానికి ప్రాప్తం ఉండాలి. 100 ఇయర్స్ తీసుకున్నా కూడా ఇంకా మాకు మీరు ఇట్లా కట్టమన్నా కూడా మాకు చాలా కష్టం, దానికి ఒక ప్రాప్తం ఉండాలండి. యాదాద్రిలో తన పనితనాన్ని గుర్తించి కూడా చాలా అవకాశాలు వచ్చినాయని కూడా ఆయన చెప్పే పరిస్థితులు ఉంది. కెమెరా ఉపేందర్తో అశోక్ రెడ్డి, యాదాద్రి. యాదాద్రిపై ఉగ్ర, జ్వాల, యోగానంద, గండబేరుండ, లక్ష్మీ నారసింహ రూపాల్లో పంచనారసింహుడు భక్తులను కటాక్షిస్తున్నాడు. 7 ఏళ్ల తర్వాత సామాన్య భక్తులకు స్వామివారి నిజరూప దర్శనం లభించడంతో భక్తులు నమో నారసింహ అంటూ జయ జయధ్వానాల మధ్య నారసింహుణ్ణి దర్శించుకుంటున్నారు. మహాకుంభ సంప్రోక్షణ ఘట్టం ముగియగానే ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయి. మూలవరుల దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో తరలి రావటంతో యాదాద్రి భక్తజన సంద్రాన్ని తలపిస్తోంది. నరసింహ లక్ష్మీ
శ్రీకర శుభకర ప్రణవ స్వరూప లక్ష్మీ నరసింహ పదునాలుగు లోకములన్నీ మృక్కే జ్వాలా నరసింహ శ్రీకర శుభకర ప్రణవ స్వరూప లక్ష్మీ నరసింహ పదునాలుగు లోకములన్నీ మృక్కే జ్వాలా నరసింహ నీవే శరణమయా ఓ యాదగిరి నరసింహ శ్రీకర శుభకర ప్రణవ స్వరూప లక్ష్మీ నరసింహ పదునాలుగు లోకములన్నీ మృక్కే జ్వాలా నరసింహ ధరించెను యాద ఋషి ధరాతలము అతని పేరుతో అయినది ఈ గిరి యాదగిరి ఈ గుహలో వెలసిను ప్రాయమహోజ్వల జ్వాలా నరసింహుడు భక్తామిష్టములన్నీ తీర్చే లక్ష్మీ నరసింహుడు ఇది ఇవాళ యాదాద్రి ప్రత్యేక కార్యక్రమం. కీప్ వాచింగ్ టీవీ 5.